1894లో విక్టోరియాకి ఆస్ట్రేలియాకి మధ్య జరిగిన ఒక క్రికెట్ మ్యాచ్లో బ్యాట్స్మన్ బాల్ని గట్టిగా కొడితే ఆ బాల్ గ్రౌండ్ చివర్లో ఉన్న చెట్టు మీద పడి ఆ చెట్టు కొమ్మల్లో ఇరుక్కుంది. దాంతో అది తీసేంత వరకు బ్యాట్స్మన్ 286 పరుగులు తీశారు, అంటే దాదాపు 6 కిలోమీటర్లు పరిగెత్తారన్నమాట. భూమి మీద జనాభా విపరీతంగా పెరుగుతోంది. 2060 నాటికి 1100 కోట్ల మంది జనాభా అవుతారని ఒక అంచనా. అయితే జనాభా తగ్గించడం సాధ్యం కావట్లేదు, కాబట్టి ల్యాండ్ని రీసోర్సెస్ని డబల్ చేయాలి అనుకుంటున్నారు శాస్త్రవేత్తలు. అంటే నదులు సముద్రాలు కూడా కబ్జా చేస్తారా? కురోకి అనే ఒక వ్యక్తి దాదాపు 2 సంవత్సరాల పాటు తన ఇంటి చుట్టూ పూల మొక్కలు పెంచుతూ వచ్చాడు. ఎందుకంటే తన కళ్ళు లేని భార్యని డిప్రెషన్ నుంచి బయటికి తీసుకురావడానికి అలా చేశాడు. గ్రేట్ హస్బెండ్ కదా. ఐరన్ మ్యాన్ తెలుసు కదా, రోబర్ట్ ఈ డౌనీ జిఆర్. ఇతను ఒక డ్రగ్ ఎడిక్ట్, జైలుకు వెళ్ళి వచ్చాడు. అంతేకాకుండా కెరీర్ అంతా నాశనం అయిపోయింది అనుకున్నారు, కానీ ఒక్క సూపర్ హీరో క్యారెక్టర్తో మోస్ట్ రెస్పెక్టెడ్ మ్యాన్ ఇన్ హాలీవుడ్గా మారాడు. కేవలం బ్రతకాలన్న కసి, గెలవాలన్న తపన వల్ల మాత్రమే అతను ఇదంతా సాధించగలిగాడు. పుట్టుకతోనే చేతులు లేవు, అయినా అతను ఒక పెయింటర్, స్విమ్మర్, స్కై డ్రైవర్, మోటివేషనల్ స్పీకర్. అతని నిక్ ఉజిసిక్, ఇతను ఫేమస్ మోటివేషనల్ స్పీకర్. ఎకనామిక్ డిగ్రీ ఉంది, పెళ్ళయింది, 2 పిల్లలు పుట్టారు, పుస్తకాలు రాస్తాడు, పాడతాడు, సర్ఫింగ్ చేస్తాడు, గోల్ఫ్ ఆడతాడు. ప్రపంచమంతా లేని వాటి గురించి బాధపడుతూ ఉంటే ఇతను ఉన్నవాటితోనే అద్భుతాలు చేయొచ్చు అని అందరికీ నేర్పాడు. ఒక ఇండియన్ ఇండియా నుంచి స్వీడన్కి వెళ్ళి స్వీడన్లో ఉన్న తన భార్యను కలుసుకోవడానికి ఇండియా నుంచి స్వీడన్ వరకు సైకిల్ మీద వెళ్ళాడు. దాదాపు 8 దేశాలు దాటుకుంటూ 4 నెలల ప్రయాణం తర్వాత అతను స్వీడన్ చేరుకున్నాడు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బైక్ హార్లీ డేవిడ్సన్ బుచెరర్ బ్లూ ఎడిషన్ బైక్. దీని ధర 12.2 కోట్లు. దీనిలో 360 డైమండ్స్, గోల్డ్ ప్లేటెడ్ స్క్రీన్స్, ఒక 5.4 క్యారెట్ డైమండ్ రింగ్ కూడా ఉన్నాయి. దీన్ని జ్యువెలరీ మేకర్ అయిన బుచెరర్ స్విస్ హార్లీ డేవిడ్సన్ వర్క్షాప్ దాదాపు 42 రోజులు కష్టపడి తయారు చేశారు. ఈ ఫోటోలో మీకు కనిపిస్తున్న వాటిలో కుడివైపున ఉన్న దేశం ఇండియా, ఎడం వైపున ఉన్న దేశం భూటాన్. ఈ బార్డర్ దాదాపు 699 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. అన్ని దేశాల బార్డర్స్కి ఆర్మీలే ఉండవు. రాజస్థాన్లోని జైపూర్లో రాహుల్ టనేజా అనే వ్యక్తి RJ45CG0001 అనే నెంబర్ ప్లేట్ని 1,600,000 రూపాయలకి బిడ్ వేసి దక్కించుకున్నాడు. ఇండియాలో ఏ నెంబర్కైనా ఇదే అత్యధిక మొత్తం. ఇతను ఇది మాత్రమే కాకుండా ఇంతకుముందు సింగిల్ డిజిట్ ఉన్న ఒక నెంబర్ని కూడా 10,00,000 రూపాయలు పెట్టి దక్కించుకున్నాడు. ఇతను ఒక పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు, కానీ అతను నమ్మేది ఏంటంటే ఐ బిలీవ్ ఇన్ బీయింగ్ నెంబర్ వన్, అంటే నేను నెంబర్ వన్గా ఉండడానికి ఇష్టపడతాను, నెంబర్ వన్నే నమ్ముతాను కూడా అని చెప్తాడు. అందుకని ఎంత డబ్బు ఖర్చు అయినా కూడా ఇలా కొంటూనే ఉంటాను అని చెప్తాడు. రావణుడి కొడుకు అయిన ఇంద్రజిత్తుకు మాత్రమే అతి మహారథి అనే బిరుదు ఉంది. అతి మహారథి అంటే ఒకేసారి 86,40,000 మందితో పోరాడగలడు అని అర్థం. ప్రపంచంలో మరే దేశంలో చదవనంతగా ఇండియాలో వాళ్ళు సగటున రోజుకి 10 గంటలు చదువుతారంట. ఇది ప్రపంచంలో అన్ని దేశాల కన్నా ఎక్కువ. బెంగళూరులో చిన్నస్వామి స్టేడియంలో పనిచేసే గ్రౌండ్ స్టాఫ్ యొక్క పిల్లల చదువుకయ్యే మొత్తం ఖర్చంతా రాహుల్ ద్రవిడ్ భరిస్తున్నాడు తెలుసా? ఇది స్పోర్ట్స్ మ్యాన్షిప్ అంటే. భూమి మీద ఉన్న మొత్తం అన్ని చీమల బరువు కలిపితే భూమి మీద ఉన్న మనుషుల బరువు కన్నా ఎక్కువ ఉంటుందంట తెలుసా? శక్తి అనే 12 ఏళ్ల ఇండియన్ కుర్రాడు ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ పీస్ ప్రైజ్కి నామినేట్ అయ్యాడు. అతను తమిళనాడులోని తిరువన్ నమలాయ్కి చెందినవాడు. ఇతను ఎందుకు అలా సెలెక్ట్ అయ్యాడో తెలుసా? అతను ట్రైబల్ జాతికి చెందిన వాళ్ళ ఇంటింటికి వెళ్ళి వాళ్ళ పిల్లలని స్కూల్లో చేర్పించమని అడగ్గా అతని మాటలు విని 25 మంది పిల్లలు స్కూల్లో చేరారు. అందుకని అతను ఆ ప్రైజ్కి నామినేట్ అయ్యాడు. ఆ ప్రైజ్కి నామినేట్ అయిన 169 మందిలో శక్తినే చిన్నవాడు. వాల్మార్ట్
ఫ్లిప్కార్ట్ ని కొన్నది. అంటే గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ టైం మీరు ఫ్లిప్కార్ట్ నుంచి ఫోన్ కొంటే అది ఒక అమెరికన్ కంపెనీ ఇండియన్ రూపీస్ తీసుకొని ఇస్తున్న చైనీస్ ప్రొడక్ట్ అని తెలుసుకోండి. అంటే ఒక అమెరికన్ ఎగ్జిక్యూటివ్ ఒక చైనీస్ వర్కర్ ఇండియన్స్ వల్ల చికెన్ బిర్యానీ తింటున్నారన్నమాట. మనం ఎందుకు నిద్రపోతాం అన్న ప్రశ్నకి ఇప్పటికీ సమాధానం లేదు కదా. రీసెంట్ స్టడీస్ ప్రకారం మనం మర్చిపోవడానికి పడుకుంటామంట. అంటే చెడు జ్ఞాపకాలని నిద్రలో మర్చిపోవడానికి మనం పడుకోవాలి. మనం డిప్రెషన్లో ఉన్నప్పుడు పడుకోకపోతే అది ఇంకా ప్రమాదకరమంట. ఫేక్ న్యూస్ని వాట్సాప్లో షేర్ చేయడంలో ఇండియా ఫస్ట్ ప్లేస్లో ఉందంట. ఇండియా ద్వారా రోజుకి లక్షల్లో ఫేక్ రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారంట. దీన్ని ఎలాగైనా కంట్రోల్ చేయాలని ఫేస్బుక్ ట్రై చేస్తోంది. ఇండియాలో 14 లక్షల మారుతి సుజుకి స్విఫ్ట్లు తిరుగుతూ ఉన్నాయి, కానీ వాటి సేఫ్టీ స్కోర్ 0 out of 5. అదే స్విఫ్ట్ కంపెనీకి మిగతా దేశాల్లో కూడా కార్లు ఉన్నాయి, కానీ అక్కడ సేఫ్టీ స్కోర్ 4 out of 5 అండ్ వెయిట్ కూడా 1 టన్ను ఎక్కువే ఉంటాయి కార్ల బరువు. ఎందుకంటే మన దేశంలో ఉన్న పనికిమాలిన ప్రభుత్వం అవన్నీ పట్టించుకోదు కదా. సైంటిస్టుల లెక్క ప్రకారం 2100వ సంవత్సరం నాటికి భూమి మీద CO2 యొక్క లిమిట్ దాటిపోయి చాలా దేశాలు సమూలంగా నాశనమైపోతాయని, 90% మంది మనుషులు చనిపోతారని చెప్పారు. అయితే ఫస్ట్ టైం ఒక ఎన్విరాన్మెంటల్ థ్రెట్ మ్యాథ్స్ ద్వారా క్యాల్కులేట్ చేయబడింది. అంటే బహుశా ఇది నిజం కావచ్చేమో. ఒక డైమండ్ ఒరిజినల్లో కాదో తెలుసుకోవాలంటే దానికి ఎక్స్రే టెస్ట్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఎక్స్రేలో అసలైన డైమండ్ అయితే కనిపించదు, డూప్లికేట్ డైమండ్ అయితేనే అందులో కనిపిస్తుంది. ఇండియాకి చెందిన మైకేల్ వుడ్ ఇండియా యొక్క 1000 సంవత్సరాల చరిత్ర గురించి బీబీసీలో ఒక ఎపిసోడ్ చేసి రిలీజ్ చేశాడు. ఆ డాక్యుమెంటరీ ప్రపంచం మొత్తం హిట్ అయింది. ఆ డాక్యుమెంటరీ చూశాక చాలామంది అమెరికన్స్ బ్రిటన్స్ ఇండియా మీద ఇష్టం పెంచుకొని ఇండియా విజిట్ చేయడానికి వచ్చారు. విదేశీయులకు మన దేశం మీద ఉన్న గౌరవం మన దేశం మీద మనకి ఉండుంటే మన దేశం ఎప్పుడో ఇంకా అభివృద్ధిలోకి వెళ్ళినవని నా నమ్మకం. ఇండియాలోని రామేశ్వరం టెంపుల్లో 1740 సంవత్సరాల క్రితం కట్టిన ఆ గుడిలో 1212 పిల్లర్స్ ఒకే వరుసలో కట్టారు. హోంవర్క్ని కనిపెట్టింది ఇటాలియన్ టీచర్ రోబర్టో నెవిల్లిస్. ఇతను 1905లో హోంవర్క్ని స్టూడెంట్స్కి పనిష్మెంట్ ఇవ్వడం కోసం కనిపెట్టాడు. సింగపూర్లో ఉన్న ఈ ఎకో బ్రిడ్జ్ అడవి జంతువులు రోడ్డు దాటడానికి నేషనల్ హైవే పైన వేసింది. ఇది కట్టకముందు ఆ రోడ్ల మీద అడవి జంతువులు రోడ్డు దాటుతూ వచ్చి వాహనాల కింద పడి చనిపోయేవి. ఈ బ్రిడ్జ్ కట్టిన తర్వాత ఆ మరణాలు తగ్గాయి. ప్రపంచవ్యాప్తంగా ఏటా 1 కోట్ల తేనెటీగల్ని తేనె కోసం చంపేస్తున్నారు. అందుకే శాస్త్రవేత్తలు తేనెటీగల్ని అంతరించిపోతున్న జాతుల లిస్టులో చేర్చారు. తేనెటీగలు కనుక లేకపోయినట్టయితే మనకి దాదాపుగా 85% పంటలు మాయమైపోతాయి. అంటే తేనెటీగలు లేకపోతే మనుషులు లేనట్టే. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ బేస్డ్ ఆర్గనైజేషన్ రికార్డుల ప్రకారం ప్రపంచంలో ఎక్కువ మంది విజిట్ చేసిన ప్లేస్గా అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్ మొదటి స్థానంలో నిలిచింది. లక్నోలోని ఒక పెద్ద కాలవలో ఒక కుక్క పడిపోయింది. అయితే ఆ కుక్కని తీయడానికి ఎంతోసేపు ఎంతోమంది ప్రయత్నించారు, కానీ దానిని బయటికి తీసుకురాలేకపోయారు. అయితే కొద్దిసేపటి తర్వాత దానిని చూసిన ఒక యువకుడు కేవలం 6 గంటల్లోనే ఒక డ్రోన్ని తయారు చేసి దాన్ని బయటికి తీసుకురావాలనుకున్నాడు. డ్రోన్ అయితే తయారు చేశాడు, లోపలికి పంపాడు, కానీ అది బాగా లోతుగా ఉండడం వల్ల అది ఆ కుక్కని బయటికి తీసుకురాలేకపోయింది. అయినా కూడా అతను వెనకడుగు వేయలేదు. ఆ డ్రోన్కి అప్పటికప్పుడే ఒక రోబోటిక్ ఆర్మ్ని అటాచ్ చేశాడు. అయితే చుట్టూ చూస్తున్న వాళ్ళందరూ ఎందుకు నీకింత కష్టం వదిలేయి అన్నారు, కానీ అతను వదలలేదు. ఆ రోబోటిక్ ఆర్మ్ని అటాచ్ చేసి మళ్ళీ ఆ డ్రోన్ని ఆ కాలవలోకి పంపి ఆ కుక్కని బయటికి సేఫ్గా తీసుకొచ్చాడు. చూశారు కదా, నెవర్ గివ్ అప్ అంటే ఇదే. అతను తన చుట్టూ ఉన్న వాళ్ల మాటలు విని వదిలేసి ఉండుంటే ఒక జీవి ప్రాణాలు కాపాడగలిగేవాడు కాదు. ఏదైనా సరే మనకి ఏం చేయాలనిపిస్తే అదే చేయాలి. ఒకరి మాటలు ఎప్పుడూ అనుసరించకూడదు. ఇండియన్ టెలికామ్ సెక్రటరీ మాటల ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 5 May నుంచి
5G సర్వీసెస్ స్టార్ట్ చేసింది. త్వరలోని అవి ఇండియాలోని పబ్లిక్కి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ 5G సర్వీసెస్ కనుక అందుబాటులోకి వచ్చినట్టయితే ఒక సెకండ్కి దాదాపుగా 30 నుంచి 40 MB స్పీడ్ వరకు మనం పొందవచ్చు. కంటికి చేసే క్యాటరాక్ట్ సర్జరీ అనేది చైనీయులు కనిపెట్టారని మనకు తెలుసు. కాదు కాదు, తెలుసు అని మనం అనుకుంటున్నాం. ఎందుకంటే క్యాటరాక్ట్ సర్జరీని మొదటి చేసిన వ్యక్తి ఇండియన్ ఫిజిషియన్ అయిన సుశ్రుత. అది కూడా క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలోనే అతను క్యాటరాక్ట్ సర్జరీ చేశాడు. అది ఇండియా నుంచి చైనాకి స్ప్రెడ్ అయ్యింది. గ్రీక్ సైంటిస్టులు కూడా ఇండియాకి వచ్చి ఈ టెక్నిక్ని నేర్చుకున్నారు. ప్రపంచంలోని చాలా టెక్నిక్స్కి మూలం ఎప్పుడూ ఇండియాని. సో చూశారు కదా, ఈ 30 ఫ్యాక్ట్స్లో మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, మా అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.